హాయ్ హలో ఎవ్రీవన్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మీ అందరికీ అర్థమై ఉంటుంది, వరలక్ష్మి వ్రతం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ ఇదే రోజు ఇదే కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. అంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. నా జర్నీ మెల్లగా జరుగుతుంది. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఛానల్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీంతో పాటు నా జర్నీ చాలా స్లోగా ఉంది, ఇంకా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఏదైనా మనము కొత్తగా ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటే ఒక మంచి రోజు చూస్తాము. నేను ఆ విధంగానే ఈ రోజు నేను ఎన్నుకున్నాను, ఎందుకంటే నాకు ఈ రోజు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను నెమ్మదిగా నా జర్నీ ఉన్నా కూడా ముందు ముందు నేను మంచి మంచి వీడియోస్ తీసి మీ అందరి మన్ననలు పొందుతానని నేను అనుకుంటున్నాను. తప్పకుండా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. పోయినసారి వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ వ్రతం వచ్చే వరకు మానిటైజేషన్ అవుతుంది అనుకున్నాను, కానీ కాలేదు. అయినా కూడా నేను పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే ఉన్నాను. ఈ ఇయర్ దేవి బ్లెస్సింగ్స్ తోని తప్పకుండా మానిటైజేషన్ గోల్ రీచ్ అవుతానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికి ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ పూజా విధానం గురించి మొత్తం చెప్పాను. అయితే ఇయర్ అదే పూజా విధానం ఉంటుంది కదా, జస్ట్ మా దేవి అలంకారం చూపించడం కోసం మళ్ళీ ఈ విషయం మీతో మాట్లాడడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. క్లిప్స్ అన్ని పెడతాను, చూసి చెప్పండి మా దేవి మాత ఎలా ఉందో అని. తక్కువగా అలంకరించాము, ఏంటంటే నేచురల్ గా ఉండాలని. ఇంట్లో ఉన్న పువ్వులు ఆకులు అమలుగా మనకు దొరికే పళ్ళతోనే నేచురల్ గా చేసాము. చూడండి మరి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.